ప్రస్తుత పాలన దోచుకోవడమే ధ్యేయంగా పరిపాలన జరుగుతుందని జనసేన పార్టీ ఇన్ఛార్జి షేక్ రియాజ్ విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని అనిల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకుడు వై రహముల్లా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ రియాజ్, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బొట్టుకు రమేష్ బాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబా, మార్కపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ దోచుకోవడమే ధ్యేయంగా పరిపాలన సాగుతుందని, ఉద్దానంలాగే వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన నాయకులు రియాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీలు చేరారు. ముందుగా పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి అనిల్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఇష్టపడి ముందుకొచ్చినటువంటి అన్నదాత రైతులు వాళ్ళ భూములు కోల్పోయి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైతులకి సంకెళ్ళు వేసి, ఎందుకంటే సంకెళ్ళు వేసి తీసుకెళ్లే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు. మరి వెనకబడిన తరగతులు అయినటువంటి ఆ యొక్క రైతుల్ని అదే సెక్షన్లతో సంకెళ్ళు వేసి తీసుకెళ్లేటటువంటి దరిద్రపు ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది వైకాపా ప్రభుత్వం. ఎలా తీసుకెళ్తారు? సేమ్ సెక్షను వెనకబడినటువంటి తరగతుల మీద అయ్యే సెక్షన్లు పెట్టి మీరు తీసుకెళ్తున్నారంటే ప్రజలందరూ చూస్తున్నారు. కానీ ఇది చాలా రాజరికం. అంటే నేనే ఈ రాష్ట్రానికి రాజు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాజరికంలో ఉన్నామా అనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ఇట్టి పరిస్థితుల్లో ఇచ్చుకుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం, తెలుగుదేశం కూడా ఇదే విధంగా ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. రేపు ఇదే జగన్కి ఒక్క సీట్ ఇస్తారని మాత్రం జనసేన పార్టీ నుంచి మేము చెప్తున్నాం.